పోస్ట్ చేస్తా, నువ్వేం చేస్తావు అంటే ఇంత బాగున్నారా, ఇంత బాగున్నారా, ఇంత బాగున్నారా, భలే బాగున్నారు. అవునా, నేను ఇంత బాగున్నా, మీరు? ఓకే పిల్లలు, మన మనం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అందరు కూడా జాయిన్ యువర్ హ్యాండ్స్. 1, 2, 3. A gracious and Father, thank you, Lord, for this good afternoon time that you have given us, our Father. Lord, as we are going to begin this Sunday school, be with us, let your presence be with us, submitting all of us into your hands, submitting uncle into your hands, Lord. Guide him and strengthen him, Father. And also we pray for all the teachers and all the resource persons, Lord. Thank you for giving us a chance to lead you and guide your Father, Lord, submitting all the children also into your hands, Lord. Lord, teach us and guide us, Lord. We give you all the glory and honor. In Jesus' mighty name we pray. Amen. Amen. Action song chedama. Ready? Oh, yes, yes. Jesus and another. Oh, yes, yes, Jesus. Okay. Energy nanta bite bite anywala. Okay, na? Video start chepote mimalni memu record cheyalem. Daiches pillalu meer video start cheyandi. Mari meer ela dance chestaru maaku kanapadalu kada. మా డాన్స్ అని మీరు చూస్తారు కానీ మీ డాన్సులు మాకు చూపించరా, మరి అది న్యాయమేనా? మరి అందరు డాన్సులు మీరు చూస్తారు, మీ డాన్స్ ఎవరు చూడకూడదా? అందరూ వీడియో ఆన్ చేసి ఉండండి. వీడియో మీరు వీడియో ఆఫ్ చేయాల్సినంత రహస్యం ఏమైనా ఉంటే అప్పుడు ఆఫ్ చేయండి, రహస్యమే లేనప్పుడు వీడియో ఆన్ చేయండి. అది మర్యాద కూడా. వీడియో ఆన్ చేసి ఉంచండి మ్యాక్సిమం అందరు కూడా. అందరూ కూడా డాన్స్ చేయాలి, మరి అందరితో ఎక్విప్మెంట్స్ కదా. మరి అది రైట్, మేము మేము హోస్ట్లు, మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి కాబట్టి మేము వీడియో ఆఫ్ చేస్తాం. మేము అంతా రన్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి కాబట్టి మేము వీడియో ఆఫ్ చేసుకుంటాం. మీరు వీడియో ఆఫ్ చేస్తే ఇంకెందుకు? అంటే మీరు మాలో కోఆర్డినేట్ చేస్తారా, మాలా హోస్ట్ చేస్తారా? మీరు మీరు రన్ చేస్తారా? ఇదంతా కాదు కదా. కాబట్టి మేము మేము వీడియో ఆఫ్ ఉంటాం, మీరు వీడియోలో ఉండాలి. రైట్, ఓకేమ్మా, ఆల్ ద బెస్ట్. నాకు బుద్ధి లేదు, నాలో శుద్ధి లేదు, నేను చెడ్డవాడిని, నన్ను క్షమించేసయ్యా, నన్ను మార్చుమయ్యా, నీలో చేర్చుమయ్యా, నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా. నీవే నాలో ఉంటే మేలు, నాతో నీవే ఉంటే చాలు, చాలా బాగా చేశారు పిల్లలు, వెరీ గుడ్. కొత్త పాట నేర్చుకుందామా ఈరోజు? ఎంతమంది కొత్త పాట నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు? ఓ ఎస్ చెప్పండి. ఆల్ రైట్.
మళ్ళీ ఇంకోసారి చేద్దామా? ఓ ఎస్ చెప్పండి అందరు గట్టిగా. వెరీ గుడ్. భలే భలే చేశారు పిల్లలు మీరంతా. ఓకే, ఓవర్ టు ప్రజ్వల అక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు పిల్లలు. కూర్చోండి అందరూ, కూర్చోండి. వావ్, అందరూ కూడా చాలా అంటే చాలా చక్కగా చేశారు. సరే, అయితే ఇందులో మీరు చేశారు కదా సాంగ్స్, మరి ఇందులో కెమెరాస్ ఎంతమంది కరెక్ట్ గా పెట్టుకున్నారో చెప్పాలా? మీరు అందరు కెమెరామెన్స్ అయిపోయారు ఇప్పుడు జూమ్ వల్ల. అందరు కూడా కెమెరామెన్స్, కెమెరా ఉమెన్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఎలా కెమెరా ప్లేస్ చేసుకున్నారో దాన్ని బట్టే కదా మీరు ఎలా కనిపిస్తారో తెలుస్తుంది. సో అందరు కెమెరాస్ ఎలా ప్లేస్ చేసుకున్నారో ఒకసారి చూద్దామా. మరి మీరు ఎలా ప్లేస్ చేసుకోవాలి, అప్పుడు మీరు ఎలా కనిపిస్తారో చూద్దాం. సరేనా, నేర్చుకుందామా ఈరోజు. మరి నేను ఇప్పుడు హోంవర్క్ చెక్ చేసే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే, హోంవర్క్ చెక్ చేస్తున్నప్పుడు ఎవరు కరెక్ట్ గా చూపిస్తారో చూద్దాం. ఎవరు కరెక్ట్ గా చూపించట్లేదో వాళ్ళు కొంచెం సరి చేసుకుందాం, ఓకేనా? ఎందుకంటే కెమెరాస్ బట్టే కదా మనం ఎలా కనిపిస్తున్నామో తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూసేద్దాము కెమెరాస్ ఎలా సెట్ చేసుకోవాలో. సరేనా, ఓకే. అందరికి కనిపిస్తుందా? ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, శ్యామలకు కనిపిస్తుందా? ఓకే, ఏంటి అక్క బుక్స్ పెట్టింది, ఇందులో జూమ్ ఉంది, ఏమవుతుంది ఇక్కడ చూద్దామా మరి. ఓకే, ఎంతమంది ఇలాగా బుక్స్ తో నీట్ గా కూర్చొని, ఓకే, మఠం వేసుకొని కూర్చొని చూస్తున్నారు? ఎంతమంది జూమ్ అంత చక్కగా మఠం వేసుకొని ఎస్ఎస్ అనేది ఎలా కూర్చోవాలి, ఎలా చూస్తున్నా చెప్పాను. ఓకే, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, మీకు మీరే తెలుసు మీరు ఎలా కూర్చుంటున్నారు. మనము దేవుని ప్రెసెన్స్ లో ఉన్నాం కదా, ఎలా కూర్చుంటున్నారు మీరు ఒకసారి మనం మనం ప్రశ్నించుకున్నాం. కెమెరా పొజిషన్ ఎలా ఉంది, మీ ఫేస్ కనిపిస్తుందా ఒకసారి చూసుకోండి. మీ ఇప్పుడే చూసుకోండి, మీ కెమెరా ఎలా సెట్ చేసుకున్నారు, ఇలా కూర్చుంటున్నారా, ఇప్పుడు టేబుల్ మీద పెట్టేదానిలే ఇంకా నా ఇష్టం వచ్చిన కూర్చోవచ్చు అని కాళ్ళ మీద కాలేసుకొని మీ తోడు నుంచి చూపించుకుంటూ మీ ఇయర్స్ కనిపిస్తూ ఇది బాగుందా సినిమా చూడటానికి, చాలా చందరంగా ఉంది కదా. అలాగే మీరు యూట్యూబ్ లో కనిపిస్తున్నారు పిల్లలు, మరి అందరినీ అంకుల్ పిలిచేస్తున్నారు. ఎంతమంది యూట్యూబ్ లో వీడియోలు చూస్తారో నాకు తెలియదు. మీరు సాంగ్స్ డాన్స్ చేసినప్పుడు అంకుల్ అన్ని పింక్ చేస్తున్నారు, మీరు ఎలా కూర్చుంటున్నారు ఒకసారి చూసుకోండి పిల్లలు.
మరి మీరు ఇలా కూర్చుంటే చాలా చండారంగా ఉంటది కదా, అందరు కూడా ఇల్లు బాబు ఏంటి పిల్లలు అసలు డిసిప్లిన్ లేదు అనుకుంటారు. మరి మీరు డిసిప్లిన్ గా ఉండాలంటే ఇదే టైం, మీరు ఏమైనా నేర్చుకోవాలంటే ఇదే టైం, కాబట్టి మేము బాగా నేర్చుకోండి. ఎలా కూర్చున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా, మనల్ని మనం ఎలా ప్రెసెంట్ చేసుకుంటాం ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ జూమ్ ఓపెన్ చేస్తున్నప్పుడు చాలా మంది ఫ్లోర్ మీద పెట్టేస్తున్నారు, చాలా మంది ఫ్లోర్ మీద పెట్టేసేయడం వల్ల ఇలా చూస్తున్నారు, కొంతమంది డాన్స్ కూడా అలా వేసిస్తున్నారు, సాంగ్ యాక్షన్ సాంగ్ చేస్తున్నప్పుడు అలా వేసిస్తున్నప్పుడు కింద నుంచి మీద అన్ని పార్ట్స్ కనిపించేస్తున్నాయి, చాలా చండాలంగా జూమ్ అవుట్ అవుతుంది అది. చాలా చూసుకోండి మీరు ఎలా పెట్టుకుంటున్నారో, చాలా ఇంపార్టెంట్. మీరు కెమెరా ఎలా ప్లేస్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి పిల్లలు, కింద పెట్టుకుని ఇలా చూస్తుంటే అలా నిద్రపోతారు కూడా, ఇలా ఇలా పట్టుకుని ఇలా నిద్రపోతారు. బాబో పోయింది పోండి, ఇంకా మొత్తం కెమెరా అంతా మీరు ఇలా పడుకొని ఉంటే ఆమెను అన్నప్పుడు కూడా ఓకే అయిపోయిందా ఓకే వెళ్ళిపోతాం బాయ్ అనుకున్నట్టే పడుకుంటారు మరి ఇప్పుడు. సో అందుకే ఎప్పుడు ఫ్లోర్ పెట్టదు, ఏదో ఒక టేబుల్ కానీ చైర్ కానీ ఉంటుంది కదా. నెక్స్ట్ చైర్ ఉండుంటే ఉంటారు కదా, ఎవరికైనా చైర్ ఇంట్లో ఉండుంటది. సో మీకు చైర్ ఉంటే చైర్ మీద అలా ప్లేస్ చేయండి, ఫోన్ అలా ప్లేస్ చేసి జూమ్ యాప్ ఓపెన్ చేయండి, అప్పుడు మీరు బాగా ఫేస్ బాగా కనిపిస్తుంది మీకు. సో చూడండి అలాగా బుద్ధిగా కూర్చోవాలి ఓకేనా. యాక్షన్ సాంగ్ చేస్తున్నప్పుడు కూడా మీరు యాక్షన్ చేస్తున్నప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే మీ ఫుల్ బాడీ కనిపిస్తుంది, కొంతమంది యాక్షన్ చేసినప్పుడు ఓన్లీ ఇంతవరకే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంతే కనిపిస్తున్నాను కదా, చూస్తున్నారా ఇంతే, నా పేరు మాత్రం కనిపిస్తుంది, నా మొహం చూడాలనుకోరా మీరు, అందరూ చూడాలనుకుంటున్నారు కదా. సో కొంచెం వెనక్కి వెళ్ళి మనం కూర్చుంటే లేదా యాక్షన్ సాంగ్ చేస్తే మీ ఫేస్ అంతా కూడా మీకు కనిపిస్తుంది, మనం ప్రెసెంటబుల్ గా కనిపించాలి ఎప్పుడు కనిపించినా కదా. సో నెక్స్ట్ చూడండి అలా ప్లేస్ చేసి ఎలా పడితే అలా కూర్చుంటున్నారు, చూసారా చాలా మంది అలా కూర్చుంటున్నారు పిల్లలు, చాలా చెడ్డ విషయం ఇది. చైర్ మీద కూర్చున్నప్పుడు కూడా చాలా చండాలంగా కూర్చుంటారు, కింద కూర్చున్నప్పుడు కూడా చాలా చండాలంగా, మనం మనం సెర్చ్ చేసుకున్నాం పిల్లలు, ఇట్స్ ఫైన్. ఇప్పుడైనా నేర్చుకోండి, ఇప్పుడు ఇలా చేస్తున్నాం అయ్యో అక్క నన్నే చెప్తున్నా అనుకోవద్దు. చాలా మంది సరే ఇప్పటికైనా సరి చేసుకుంటామని బాగా కూర్చోండి ఓకేనా. నెక్స్ట్ చూడండి పడుకొని చాలా మంది చూస్తున్నారు పిల్లలు, నేను చూసాను కొన్ని కొన్నిసార్లు పడుకొని కూడా చూస్తున్నారు. ఏంటి మనం ఏమైనా ఉట్టికే వచ్చారా, ఉట్టిగానే ఇంత కష్టపడి చేస్తున్నారా, అంతా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, మన దేవుని వాక్యం ఉంటున్నప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని లేదా పడుకొని ఇలాగా చూడటం ఏదైనా కరెక్ట్గా ఉంటే అస్సలు బాగాలేదు కదా, అసలు చూసినప్పుడు కూడా బాగాలేదు. అందుకే మీరు ఎప్పుడు కూడా పడుకొని చూడొచ్చు, చాలా మంది నేను చూస్తాను పడుకొని చూడటం. సో ప్లీజ్ మీరు పడుకొని మాత్రం ఎప్పుడు చూడొద్దు. జూమ్ మనకు జూమ్ అంటే ఇక్కడ జస్ట్ నార్మల్ గా వచ్చి మనం దేవుని కొనియాడుతున్నాం, కీర్తిస్తున్నాం కదా, మనం స్తుతిస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎలా ప్రశ్న చేసుకోవాలి, పడుకొని ప్రశ్న చేస్తావా, హల్లెలూయా యెషయా తండ్రి థ్యాంక్ యూ అని చెప్పి పడుకొని చెప్తావా? లేదు కదా, కరెక్ట్ గా కూర్చోవాలి. మనకి ఆరోగ్యం ఉన్నప్పుడే మనం దేవుణ్ణి కరెక్ట్ గా స్తుతించగలం. సో బాగా కూర్చోండి, బాగా ప్రశ్న చేయండి. చూడండి టేబుల్ మీద కూర్చొని కింద బుక్ పెట్టుకొని పెట్టుకోండి ఓకేనా. చూడండి వాటర్ బాటిల్ ఉంది ఇక్కడ, వాటర్ బాటిల్ మీద ఫోన్ పెట్టి దాని కింద ఒక బుక్ పెట్టారు, ఎందుకంటే బుక్ పెట్టుకోకపోతే జారిపోద్ది అనమాట. సో బుక్, ఫోన్, వాటర్ బాటిల్ ఇవి కూడా మీ ఇంట్లోనే ఉండుంటాయి, మనం అందరం చదువుకుంటున్నాం కాబట్టి బుక్స్ ఉంటాయి. తర్వాత వాటర్ బాటిల్ తాగినప్పుడు వాటర్ తాగడానికి వాటర్ బాటిల్ కావాలి కదా, మరి అది కూడా ఉండుంటది. టూ మ్యాప్ ఒప్పించాలంటే ఫోన్ ఉంటుంది. సో అన్ని మన దగ్గర ఉన్నవి అవన్నీ కూడా మనం కరెక్ట్ గా ప్లేస్ చేసుకున్న విధానం బట్టి ఉంటుంది ఓకేనా. అది ప్లేస్ చేసుకుని నాకు ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు కూడా నాకు తెలుసు, చాలా మంది మేము అబ్జర్వ్ చేస్తున్నాం, మేము అందరం కూడా రిసోర్స్ పర్సన్స్ టీచర్స్ అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈవెన్ యూట్యూబ్ లో కూడా ఇది ఎక్కుతుంది కాబట్టి మీరు చాలా చక్కగా కూర్చోవాలి. చూడండి ఎడపడ ఎలా కూర్చున్నారో అలా కూర్చోవచ్చు, మనం దేవుని సన్నిధిలో చెప్పండి పిల్లలు, కూర్చోకూడదు కదా, నీట్ గా కూర్చోవాలి ఓకే పిల్లలు. ఇప్పుడు నేను హోంవర్క్ సెట్ చేస్తాను కదా, హోంవర్క్ సెట్ చేసినప్పుడు ఎలా కూర్చున్నారో నేను చూస్తాను, మీ కెమెరాస్ మంచిగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు అందరూ కూడా ఈ పోటీకి సిద్ధంగా కూర్చోండి ఓకేనా. విజయాన్య హోంవర్క్ సెట్ చేయడానికి రెడీనా? రెడీ. ఓకే ఒక్క నిమిషం పిల్లలు, ప్రజ్వలక్క మంచి విషయాలు చెప్పిందా, వేస్ట్ టాపిక్స్ ఏమన్నా చెప్పిందా? అమ్మా చెప్పండి. ఓ మంచి టాపిక్సా, ఎవరికి ఉపయోగం అవన్నీ? మాకు కదా, మీకా పెద్దోళ్ళకా, చిన్నోళ్ళకా పెద్ద. ఓకే కాబట్టి మనందరం ఎలా ఉండాలి, అందరు యూట్యూబ్ లో చూసేస్తున్నారు కదా, చాలా మంది చూస్తున్నారు రా మిమ్మల్ని అందరినీ.
మేము కూడా చాలా జాగ్రత్తగా కూర్చుంటున్నాం కదా, ఎందుకని అందరూ మమ్మల్ని చూస్తున్నారని. అలాగే మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అక్క ఎన్ని ఎంత కష్టపడి మీ కొరకు అదంతా చేసింది, చాలా మంచి విషయాలు చెప్పింది కదా. నచ్చినాయా నచ్చలేదా? నచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొడదాం అక్కకి. చాలా మంచి విషయాలు చెప్పింది కదా, వెరీ గుడ్ ప్రజ్వల, చాలా బాగున్నాయి నిజంగా. చాలా ఆ పిల్లలు ఎలాగైతే ఎలా ఎలా కూర్చుంటున్నారు అవన్నీ కూడా నువ్వు చాలా క్యాచ్ చేసావు, అన్ని విషయాలు చెప్పావు. పిల్లలు ఇప్పుడు కూడా మీరు మేమంతా గమనిస్తాం, పెద్దవాళ్ళు అందరం ఎవరైనా కరెక్ట్ పొజిషన్ లో కూర్చోబోతే వాళ్ళని స్పాట్లైట్ చేసేస్తాము. శాలెం అంకులేమో మిమ్మల్ని పిన్ వీడియో చేసి పెద్ద స్క్రీన్ లో చూస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు కరెక్ట్ గా కూర్చోవాలి, కరెక్ట్ గా వినాలనేది ఇప్పుడు అందరూ ఆలోచన కాబట్టి మీరు అలాగే నేర్చుకోండి. అవన్నీ అక్క ఊరికనే చేయలే, సరదాగా చేయలేదు, చాలా టైం స్పెండ్ చేసి మీరు నాలుగు విషయాలు నేర్చుకుంటారని అక్క చేసింది కదా. మరి అన్న కూడా అంకుల్ కూడా చెప్తున్నారు కదా మీకు ఎలా కూర్చోవాలి, నేను పిన్ వీడియో చేస్తాను జాగ్రత్తగా ఉండండి అంటున్నారా లేదా? కాబట్టి ఈ రోజు ఇప్పుడు అక్క వాక్యం చెప్పాడు, ఎవరు యాక్టివిటీ చూపిస్తున్నారో వాళ్ళు కూడా స్పాట్లైట్ చేసిన తర్వాత కూడా ఏదో ఆలోచిస్తున్నారు, ఎటో చూస్తున్నారు. మీరు పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది మీకు స్పాట్లైట్ చేసిన తర్వాత కూడా, అంటే మీరు అక్కడ అలర్ట్ గా ఉండట్లేదు అని అర్థం కదా. కాబట్టి మీరు కూర్చున్నారు అని అంటే మీరు పెట్టిన వీడియో వైపు మీరు చూస్తూ ఉండండి. మిమ్మల్ని మీకు ఎప్పుడు అవకాశం వస్తే మిమ్మల్ని ఎప్పుడు స్పాట్లైట్ చేస్తే రెడీగా పట్టుకొని చూపించేయాలి, ఓకేనా పిల్లలు? మేము అటు ఇటు మిమ్మల్ని పిలవాలి చెయ్యాలి అదంతా పెట్టుకోకూడదు. కొంతమంది పేర్లు ఇప్పుడు నేను నోట్ చేశాను, వాళ్ళు ఇంకా కదులుతున్నారు, మీటింగ్ అయిపోయినాక మళ్ళీ మాట్లాడదాం. మాట్లాడదామా వద్దా? లేదు, ఇక్కడ నుంచి మీరు సరిగ్గా కూర్చుంటే అసలు మీ పేర్లు పైకి రావు. ఆర్ యు రెడీ? ఓకే ఓకే ప్రజ్వల, క్యారీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అక్క, వెరీ గుడ్, బాగా చేసాం. ఓకే నౌ హోంవర్క్ సెట్ చేస్తున్నాం, అందరూ కూడా కరెక్ట్ గా కూర్చోండి, మీ కెమెరాస్ కరెక్ట్ గా పెట్టుకోండి. పిల్లలు అందరూ చూస్తున్నారు ఇప్పుడు. ఓకే అభియా, గ్రేస్ అండ్ మాథ్యూ, వెరీ గుడ్, కెమెరా భలే పెట్టుకున్నారు, బెటర్, వెరీ గుడ్. ఏంది హోంవర్క్ సృష్టించండి. వెరీ గుడ్ అభ్యా, గ్రేస్ అండ్ మాథ్యూ, చాలా బాగా చేశారు, చాలా బాగా కూర్చున్నారు కూడా, మొన్న కంటే ఈ రోజు చాలా బాగా కూర్చున్నారు, వెరీ గుడ్. నా ఆహ్లాదిత అండ్ ఆహ్లాదిత. God bless you, mummy. God bless you, nana. Very good, and chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good, very good. Devaki pera, devaki pai. Bond Alankrita, very good. Bond Ahladita. Baa pettukunnaru kuda cameras. Very good, meer. Very good. Na camera move cheyandi, meer homeworks move cheyandi. Okay na? Homeworks kandi camera mundiki. Okay. Now Jonathan David. Very good. Very good. Very good. God bless you, mummy. Wonderful. God bless you. Very good, Jonathan. Very good. Baaji sir. Next, Charles. Charles. Chupinchana. Very good. Very good. Very good. God bless you, mummy. Wonderful. God bless you, nana. బాగుంది చార్స్, నీ కెమెరా కూడా బాగా పెట్టావు, వెరీ గుడ్ నువ్వు, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా. అలెక్స్ అండ్ అని, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అని, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా కెమెరా బాగా ప్లేస్ చేశారు, హోంవర్క్ కూడా చాలా బాగా చేశారు, థాంక్యూ, వావ్, వెరీ నైస్ నాన్న. నీ కెమెరా కూడా బాగా ప్లేస్ చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, బాగుంది హదసా, వెరీ గుడ్. గ్రేసీ అండ్ ప్రేమ్,
ప్రైజ్ లాట్ తల్లి వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవకే ప్రేమ దేవకే మహిమ బాగా క్రేజీ అండ్ ప్రేమ్ ప్రేమ్ నీ జ్వరం తగ్గిందా ఓ ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఆ గాడ్ ఇస్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ వావ్ వండర్ఫుల్ ఓకే మీ కెమెరా కూడా చాలా బాగా ప్లేస్ చేశారు వెరీ గుడ్ అన్నా చెప్పండి అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకున్నా అక్క ప్రేమ్ లాస్ట్ ప్లే తెలుగులో చెప్తాడంట అక్క ప్రేమ తల్లి ఓకే ఫైన్ ఓకే నెక్స్ట్ ప్రేమ్ అయిపోయింది కదా ఓకే వెరీ గుడ్ ప్రేమ్ వి ఆర్ సో హ్యాపీ దేవుడు మన అవును నాన్న ఓకే నెక్స్ట్ ఐసాక్ బ్లెస్సీ అండ్ ప్రేమ్ బెంజమిన్ వావ్ స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం చెప్పుకుంటున్నా పిల్లలు మీరు బాగా కూర్చున్నారు కూడా వెరీ గుడ్ నైస్ నెక్స్ట్ జయంత్ సోనిక జయంత్ సోనిక వెరీ నైస్ బాగుంది జయంత్ అండ్ సోనిక ఓ కెమెరా కూడా బాగా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ నెక్స్ట్ జెస్సీ బాగుంది జెస్సీ వెరీ గుడ్ బాగా చేసావు నీ ఫేస్ లో కొంచెం ఒకసారి క్లోజ్ ఫోన్ ఫోన్ అదే నన్ను ఫోన్ యాంగిల్ మార్చుతావా ఫోన్ ఇలా పెట్టు నేను కనిపిస్తున్నానా నీకు పడుకోబెట్టు ఫోన్ ని ఫోన్ ఇలా పెట్టినానా సైడ్ చే ఒక్కసారి నేను అది కరెక్ట్ వెరీ గుడ్ ఓకేనా తల్లి ఇప్పుడు మొత్తం స్క్రీన్ అంతా కనిపిస్తాను ఓకేనా ఇప్పుడు ఫోన్ అలా ప్లేస్ చేసుకో వెరీ గుడ్ జెస్సీ వెరీ గుడ్ బాగా చేశారు నెక్స్ట్ జాయ్ అండ్ లిలీ గాడ్ బ్లెస్ యు అండి వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ కెమెరా కూడా బాగా ప్లేస్ చేశారు హోంవర్క్ కూడా చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ జ్యోతి అండ్ గ్రీష్మ ప్రైజ్ లాట్ తల్లి బాగా కూర్చున్నారే మీరు వావ్ బాగుంది చూపించండి హోంవర్క్ చూపించండి వెరీ నైస్ జ్యోతి God bless you and me. Super. Wonderful. God bless you, Nana. Very good. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Grishma, Jyoti baagundi. Jyoti baagunda? Ni health baagunda? Atla unnave? Okay. Jason and Joy. Very good, Nana. Very good. Baagundi. Baagundi. అరే కూర్చో అలా అలా చేయకు కూర్చో కూర్చో గుడ్ బాయ్ కదా కూర్చో మల్సి తనిష్క ప్రమీల ఇస్సా జోషువా జోషువా వెరీ గుడ్ నా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవుడికి ప్రేమ దేవుడికి మహిమ దేవుడికి స్తోత్రం హల్లెలూయా దేవుడికి స్తోత్రం బాగుంది హోంవర్క్ చాలా బాగా చేశారు చక్కగా కూర్చున్నారు వెరీ గుడ్ బాగా చేశారు నెక్స్ట్ వెరీ నైస్ ప్రిస్కిల్లా వర్సెస్ అండ్ రోహిణి ఒక్కల తర్వాత ఒక్కలు ఫస్ట్ ప్రిస్కిల్లా చూపించు వర్సెస్ తర్వాత రోహిణి ఓకే ప్రైస్ లాట్ తల్లి ప్రైస్ లాట్ వెరీ గుడ్ చాలా బాగుంది చాలా
వెరీ నైస్ పర్సన్స్, వెరీ నైస్, బాగా చేశారు. వెరీ నైస్ రూత్, బాగా చేశారు, వెరీ గుడ్ నా. అన్యూట్ చేస్తా నాకు తల్లి. ఓకే, అన్యూట్ చేసుకున్నాను. బాగా కూర్చోవాలి, చైర్ మీద కూర్చున్నప్పుడు. ఓకే ఓకే, చూపించు నీ హోంవర్క్ చూపించు. నువ్వు మూవింగ్ చైర్ మీద కూర్చున్నావు కదా, ఆ అస్తమానం మూవ్ అవ్వకు, బాగా కూర్చో, స్టడీగా కూర్చో, చైర్ కొంచెం హైట్ తగ్గించుకోగలవా నువ్వు? నీట్గా కూర్చోవాలి సామ్, గుడ్ బై నువ్వు, ఐ నో యూ కెన్ డూ దాట్, వెరీ గుడ్, బాగా కూర్చో, ఓకే, అలా ఉండు, వెరీ గుడ్. సాన్వి, సాన్వి నానా దగ్గరికి వచ్చినప్పుడు. ఓకే సాన్వి, వెరీ గుడ్, బాగా చేసావు, ఆల్ ద బెస్ట్, చాలా అంటే చాలా బాగా చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి. వెరీ గుడ్ సాత్విక్, బాగా కూర్చున్నావు కూడా, కొంచెం లైట్ నీ మొహం మీద పడినట్టు కూర్చున్నానా, నువ్వు డార్క్ గా కనిపిస్తున్నావు. ఓకే, వెరీ గుడ్. పల్లె ఉంది సెలీనా, బాగా కూర్చున్నావు కూడా నువ్వు, వెరీ గుడ్ గర్ల్, చాలా గుడ్ గర్ల్. నీకెవరు రోజు హెల్ప్ చేస్తారు, మమ్మీ చేసినప్పుడు నువ్వు మమ్మీ కొరకు నువ్వు ఏం హెల్ప్ చేస్తున్నావు, మమ్మీకి మరి నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావా చిన్న చిన్నగా, ఈ ఆట వస్తువులు తీసుకెళ్లి షెల్ఫ్ లో పెట్టడం, హెల్ప్ చేస్తున్నావా? ఓకే, నువ్వు ఆడుకున్న తర్వాత నీ వస్తువులు అన్ని లోపల పెట్టాలి, నీ కలర్ పెన్సిల్స్ లోపల పెట్టాలి, నీ బ్యాగ్ లోపల పెట్టాలి, మమ్మీ తక్క ఇంటి పనులు చేసుకొని నీకు కూడా హోంవర్క్ లో హెల్ప్ చేస్తుంది కదా, నువ్వు కూడా చిన్న చిన్న పనులు మమ్మీకి హెల్ప్ చేయాలి, సరేనా? గాడ్ బ్లెస్ యు సెలీనా. ఓకే, మమ్మీకి ఇక్కడ చెప్పు. అమ్మా సిస్టర్ ప్రైస్తలా, ఓకే ప్రైస్తలాడమ్మా, ప్రైస్తలా, చాలా సంతోషం, మీరు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు పాప రోజు, చాలా బాగా చూపిస్తుంది హోంవర్క్. వినిపించట్లా మీరు మాట్లాడే మాటలు, మ్యూట్ అయిపోయింది అక్క, మ్యూట్ అయిపోయింది, అన్మ్యూట్ చేసుకోండి అక్క.
ఇప్పుడు మాట్లాడండి. వినిపిస్తుందా సిస్టర్? అంటే నేను సండే స్కూల్ టీచర్ గా వర్క్ చేశాను అన్నమాట. చాలా సంతోషం. నాకు అది ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట పిల్లలకి అలాగ చేయించడం డైలీ. నేను ఇక్కడ యాక్చువల్లీ మేము హైదరాబాద్ లో ఉంటాం సిస్టర్. ప్రెసెంట్ ఇప్పుడైతే మేము కడపలో ఉంటున్నాం. యాక్చువల్లీ ఇది ప్రోగ్రామ్ ఎలాగంటే మా వదిన గారు ఉంటారు హాంకాంగ్ లో, వదిన శాలం బావ గారు అన్న వదిన అన్నమాట. హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మోని ప్రియాంక, హస్బెండ్ శాలం అన్నగారు అన్నమాట. అలాగా మాకు వాళ్ళు ఫస్ట్ డే నుంచి ఇలాగా చెప్తున్నారు, డైలీ నేను ఇలాగ పార్టిసిపేట్ చేయడానికి అవుతుంది అన్నమాట. చాలా నాకు కూడా ఎంతో అంటే సేవ్ లో కొంచెం గ్యాప్ తీసుకున్నాను సండే స్కూల్, బట్ దీని వల్ల నాకు చాలా అంటే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. ప్రతిరోజు డిఫరెంట్ గా చాలా నీట్ గా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. చూస్తాను సార్ టైం ఉండట్లేదు అని, కానీ ఈ రోజు కొంచెంసారి మాట్లాడదాం అని చెప్పి చాలా చాలా సంతోషం సిస్టర్. అన్నున్నారమ్మా ప్రజ్వల అన్నట్టున్నారు. ఇల్లు ఎక్కువ సీలింగ్ అదంతా ఎక్కువ కనిపిస్తుంది, పాపనే ఫోకస్ చేసేలాగా కొంచెం కెమెరా దించండి. ఇల్లు ఎక్కువ కనిపిస్తుంది, ఆ మంచాలు టీవీ అంతా, పాప తక్కువ కనిపిస్తుంది. ప్లేస్ చేంజ్ చేపించేస్తాను. చేస్తే బాగుంటదేమో. సెలీనా నువ్వు కూడా చక్కగా కూర్చుంటున్నావు, మమ్మీ చెప్పిన మాట వింటున్నావు, దేవుడు నిర్బహుగా దీవిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకే, బాయ్ బాయ్. బాగుంది షారు, చాలా బాగుంది, బాగా ప్లేస్ చేసుకున్న ఒకటి కెమెరా, వెరీ గుడ్. నెక్స్ట్ షర్లీ. షర్లిన్ వినిపిస్తుందా? షర్లిన్ 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 హోంవర్క్ చూపించినానా? వినిపిస్తుందా? వినిపించట్లేదు అంతే, నెట్ అక్కడ లేనా, కరెంట్ లేదా, లైటింగ్ లేదు అసలు. నీ అక్కడ లైటింగ్ లేదా? నువ్వు ప్లేస్ మారు. సరే మళ్ళీ మీ దగ్గర కూర్చున్నావు, లైట్ వేసుకోవచ్చు కదా నాన్న. వెరీ గుడ్ షర్లిన్, బాగుంది, చాలా బాగా చేసావు షర్లిన్. దాని మీద 4 స్టార్స్ ఉన్నాయండి, 11 స్టార్స్ వేయాలి. కంప్లీట్ చేయలేదా? నీ కౌంటింగ్ చూడొకసారి షర్లిన్, నీ స్టార్స్ కౌంటింగ్ చూడొకసారి. 4 వేయకూడదు కదా మనం, ఎంత ఎన్ని వేయమని చెప్పారు అక్క శ్యామక్క? మరి నువ్వు కూడా 11 వేసేసి, అంత అయ్యేసరికి 11 వేసేసి లాస్ట్ లో మళ్ళీ నువ్వు హ్యాండ్స్ వేసి చూపిస్తావు. ఓకేనా? ఓకే, ఇప్పుడే చేసేసి, గొప్పగా చేసేసి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ షిలోనియా జోష్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అమ్మ, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా బాగుంది, బాగా రాచేసారు మీరు ఇద్దరు కూడా. వెరీ నైస్ నాన్న, వెరీ నైస్. జోయాష్ నువ్వు భలే చూపించావు, జోయాష్ లో నువ్వు బాగా హెల్ప్ చేస్తున్నావు జోయాష్.
జోయేష్ చిన్నగా చేశాడు, నువ్వేం పెద్దగా చేసావు, పేచి పెట్టలేదా జోయేష్? ఏం చేసినా పేచి పెట్టడా, గుడ్ బాయ్. చక్కగా చూపిస్తున్నావు జోయేష్, నువ్వు వెరీ గుడ్ బాయ్. నెక్స్ట్ ఐడియా లోని నన్ను స్టైలీ స్లోగా చూపించలేదు. కాదు, వీళ్ళు ఇద్దరు కలిపి ఒకటే చేస్తున్నట్టున్నారు కదా స్టైలీ మిలోని, అవునా? ఇద్దరు కలిపి ఒకటే చేస్తున్నారా? ఇంచుమించు ఒక్కటే చూపిస్తున్నారు. అలా కాకుండా ఎవరిది వాళ్ళు చేసుకుని ఎవరిది వాళ్ళు కవర్స్ లో దాచుకుంటే, మీరు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఎవరికన్నా లెసన్స్ చెప్పాలనుకోండి, మీకన్నా చిన్న పిల్లలకి, మరి అప్పుడు అక్క దగ్గర ఉండిపోయి నువ్వు అనుకుంటావు, నీ దగ్గర ఉండిపోయి అని చెల్లి తన అనుకోవాలి, అలా అయిపోద్ది కదా. లెసన్ చూపించడానికి ఉండదు ఎవరికైనా లెసన్ చెప్పేటప్పుడు. అందుకని ఎవరికి వాళ్ళు తయారు చేసేయండి. ఓకే, చిన్నగా చేసినా పర్లేదు, కాకపోతే మీకు ఏదన్నా డ్రా చేసి ఉంచుకుంటే కనుక గుర్తుండిపోద్ది కదా లెసన్ చెప్పడానికి. ఏ, రేపు నుంచి అలా ట్రై చేయండి. ఓకేనా? ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యు. సూచి వెరీ నైస్. సూచి కొంచెం బ్యాక్ అప్ చేయండి. గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా, వెరీ బ్రిలియంట్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడికి ప్రేమ, దేవుడికి మై. బాగుంది సుజన్, బా చేసావ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, బాగుంది. నానా షెర్లీ రాలేదా? మీ ఆడియో సెట్టింగ్స్ చూడండి సుజన్, మీ ఆడియో సెట్టింగ్స్ చూడండి. అయినా అంకుల్ వాళ్ళు మైక్ పని చేయట్లేదండి, అంకుల్ చెప్పారు మైక్ పని చేయటంటే పని చేస్తుంది, చేసేది చేయొచ్చు మనం. అంటే డిఫరెంట్ మైక్స్ ఉంటాయి. అలా చాటింగ్లో చెప్పు నీ ప్రాబ్లం ఏంటో, చాటింగ్లో పెట్టు నీ ప్రాబ్లం పెట్టు, నేను రెక్టిఫై. యాక్చువల్గా చూడు, నీ ల్యాప్టాపే కదా, ల్యాప్టాపేనా కాదా, మొబైల్ ఫోనా, కంప్యూటర్ అండి, కంప్యూటర్ కంప్యూటర్ కదా. ఓకే సరే, ఇప్పుడు నీ చాటింగ్లో నీ చాటింగ్ చేయగలవా, ఇందులో చాట్ చేయగలవా, నాకు నీ ప్రాబ్లం చెప్పు. అందరు వీడు మాట్లాడుతుంటారు, నీకు నేను నాకు చాట్ చేస్తున్నా, చాట్ చేసి చెప్పు. మిస్ఐల్ చేయి, పాస్టర్ షాలే మిస్ఐల్ చూడు, దానికి చాటింగ్ చేయి. రైట్, తమ్ముడా వాళ్ళు ఇంకా చూపిస్తానే ఉన్నారు. వెరీ గుడ్ ఆరన్, వెరీ గుడ్, బాగుంది, బాగా చేశారు నాన్న, వెరీ గుడ్ చూపించిన, వెరీ గుడ్ ఆరన్, వెరీ గుడ్, చాలా బాగుంది ఆరన్, అండ్ ఆస్మిన్ చాలా బాగా చేశారు, వెరీ గుడ్. మృతాలు రావట్లేదు నాయన, ఆరన్ మైక్ ఆన్ చేసుకున్నాయన. అమృత జోయర్ ఎందుకు నాయనా, క్లాస్ ఇద్దరికినా? ఓకే, ఆడియో క్లారిటీ ఎక్కువ క్లియర్ లేదు నాన్న, కొంచెం ఆడియో సౌండ్ పెంచు. ఓకే, ఎవ్రీడే 4 to 5:30 వాళ్ళు ఖాళీ దొరకట్లేదా అమ్మా? ఓకే, ట్రై చేయి మనం, ఒకవేళ అవకాశం ఉంటే జాయిన్ అవ్వమని చెప్పండి. సండేస్ కూడా ఉంటుంది కదా. ఓకే అమ్మా, రైట్, సండే అయినా జాయిన్, ఇప్పుడు ఖాళీ ఉంటే జాయిన్ అవ్వమని చెప్పండి. రైట్ అమ్మా,
రోహిణి చూపించలే కదా ఎందుకంట ఓకే రోహిణి గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది బాగుంది రోహిణి వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు జాయ్సి బాగుంది వెరీ గుడ్ ఓకే ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా షెర్లిన్ మళ్ళా చూపిస్తుంది ఓకే కంప్లీట్ చేస్తున్నట్టుంది స్పాట్లైట్ అయింది అక్క ఓకే సార్ 11 స్టార్స్ గీస్తాం వెరీ గుడ్ ఇంకా ఎవరైనా ఉన్నారా ఓకే నిమ్మక్క హాయ్ పిల్లలు సూపర్ గా సూపర్ గా చేశారు పిల్లలు మీరు నిజంగా చాలా బాగా చేశారు మీరు చక్కగా వాటర్ కలర్స్ వేసారు క్రయాన్స్ వేసారు చాలా బాగా చేశారు మీరు కొంతమంది కలర్ పెయింట్లు తీసారు జిరాక్స్ తీసి వాటికి కలర్ వేసారు ఎలాగైనా మీరు చాలా కష్టపడి హోంవర్క్ చేసుకోవచ్చు కదా ఎంత సమయాన్ని అయితే దేవుని కొరకు మీరు వెచ్చించారో అంత సమయానికి రావాల్సిన దీవెనలు మీ అందరికి ఇస్తారు పిల్లలు వేసాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ దీవించింది కాక మరి ఎందాక క్షేమకు చెప్పినట్టు ఈ వర్క్ అంతా మీరు దాచిపెట్టుకుంటే మీరు పెద్దవారైనప్పుడు ఆ యొక్క వర్క్ చూసుకొని ఇంకా మీకంటే చిన్న పిల్లలకి మీరు చక్కగా లెసన్ చెప్పవచ్చు సరేనా ఈ రోజు మీరు ఇక్కడ కూర్చొని ఈ లెసన్ వింటున్నారు రేపు పొద్దున మీరు అక్కడ కూర్చొని చిన్న పిల్లలకి మీరు వాకించుతారు ఓకేనా చాలా చాలా సంతోషం ఈ రోజు మరి ఏ క్లాప్స్ కొడదాం మీరు అందరు బాగా చేస్తారు కదా బిల్డింగ్ క్లాప్స్ కొడదాం పిల్లలు బిల్డింగ్ క్లాప్స్ కొడదాం తర్వాత ఒక్కసారి అవుట్డోర్ గేమ్ కూడా ఆడుకొని వచ్చేద్దాం పిల్లలు ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓ చాలా బాగుంది మీ బిల్డింగ్ క్లాప్స్ అంత ఎత్తులో ఒక్కొక్కటి మనం మంచి పని చేస్తా ఉంటే చెప్తా ఉంటారు కొంతమంది ఆ పరలోకంలో ఒక్కొక్క ఇటుగా నిమ్మక్క ఆ చాలా మంది ఆకాష్ ప్రిస్కిల్ల అలంకృత జాన్సన్ జాన్సన్ వీళ్ళందరూ కూడా వీడియోస్ ఆఫ్ చేసేసారు ప్రజ్వల నువ్వేం చేస్తాండే వీళ్ళ నేమ్స్ అన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తు పెట్టుకో వీళ్ళు అన్ని మనం రేపొద్దున హోంవర్క్ చూడద్దు అయ్యో అక్క అంతే మరి ఎవరైతే హోంవర్క్ చూడాలి ఎవరైతే గంటన్నర వీడియో ఆన్ చేసి ఉంచుకుంటారో ఎవరైతే ఫేస్ చూపిస్తూ ఉంటారో వాళ్ళే అన్నిట్లోనూ బాగున్నట్టు యాక్టివిటీస్ అన్ని బాగున్నట్టు ధైర్యంగా కూర్చున్నట్టు ఏసే సన్నిధిలో సైతన్ ఏం చేస్తుందంటే ఆల్మోహాల్ ఏం చూస్తారులే ఈ లోపు ఇంకోటి ఏదో ఆడుకోండి అని చెప్పి వీడియో ఆఫ్ చేయించేస్తుంది ఓహో అక్క వీడియో ఆఫ్ చేసి ఆ పని చేస్తాను ఇంకో ఆట ఆడుకుంటారు ఆడుకుంటారు పడుకుంటారు అక్క వాళ్ళు ఏం చెప్తారు ప్రజలక్క అన్నయ్య శ్యామక్క నిమ్మక్క ఏం చెప్తారు చూద్దాం పిల్లలు అందరూ వచ్చేసండి బయటకు వచ్చేసండి అవి ఆ గ్రేస్ ఇంకెవరున్నారు అక్కడక్కడ పిల్లలు వచ్చేయండి పిల్లలు మనం అలాంటి రాలేదు ప్రిస్కిల్లా రాలేదు జయంత్ వచ్చారు ఇంకెవరు రాలేదు వచ్చేయండి ప్రిస్కిల్లాన్ గ్రేసీ అండ్ ప్రేమ్ పరిగెత్తుకుని వచ్చేసేయండి మేము వింటున్నాం ప్రతిరోజు అన్ని వింటున్నాం కదా మనం ప్రక్కకి వెళ్ళదు ఆఫీస్ లో మనం ఏం చేయట్లేదు చెప్పండి అక్కకి ఇప్పుడు వచ్చేసిన వాళ్ళందరికి ప్రజ్వల ఇప్పుడు నిమ్మక్క తోటి స్పెషల్ క్లాప్స్ ఇప్పించాలి ఎందుకంటే ఇంకా ముగ్గురే మిగిలేరు గ్రేస్ అండ్ ప్రేమ్ ఓకే వచ్చారు వాళ్ళు కూడా ప్రిస్కిల్ల రాలేదు జాసన్ రాలేదు ఓన్లీ ముగ్గురే ఇప్పుడు అయ్యో మళ్ళా పెంచేసుకుంటున్నారు చక్కగా ఉంచుకోండి ఇంకేమి ముట్టుకోవద్దు మీరు ఆన్ ఆఫ్ లు చెయ్యొద్దు మ్యూట్ అన్మ్యూట్ చెయ్యొద్దు మీరు జస్ట్ చేతులు కట్టుకొని కూర్చోండి అంతే చెప్పేది వినాలి ఏమైనా చేయమంటే యాక్షన్ చేయాలి అంతవరకే మీ చేతులు అస్సలు ఫోన్ల మీద పెట్టకండి
అదంతా కూడా చాలా మంది మనకి అంకుల్ యూట్యూబ్ లో పెడుతున్నారు కదా, చాలా మంది అంటున్నారు ఏంటి ఇంత ఎవ్వరికి కుదురుండదు, ఎవరు మంచిగా కూర్చోవట్లేదు, మీరు అసలు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకి మానేయచ్చు కదా అంటున్నారు. మానేమా అంకుల్ కి చెప్పేద్దామా వద్దని? అయ్యో అక్క నో, పిల్లలు అందరూ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ ఆన్ చేసేస్తారు చూడక్క, వీడియోస్ చాలా మంది ఆన్ చేస్తారు చూసారా? చేసారు చేశారు. మరి కూర్చునే విధానంలో కూడా చక్కగా కూర్చోాలి. మన స్కూల్లో ఎలా కూర్చుంటాం పిల్లలు, టీచర్ గారు కొడతారని గట్టి కొట్టేస్తే దెబ్బలు తగిలేస్తే అని కూర్చుంటున్నారు. మరి ఇక్కడ ఎవరు కొట్టరు, కానీ వేసే చూసేస్తున్నారు కదా, చూస్తున్నారా లేదా? చక్క చేతులు కట్టుకుని ప్రార్థనలు కూడా కళ్ళు మూసుకోను, చూస్తానే ఉంటాను. మా పిల్లలు కళ్ళు కూడా మూసుకుంటాం, నిన్న చెప్పేశాం కదా మేము, ఏదో రెండు చేతులు జోడిస్తారు, కళ్ళు మూసుకుంటారు, వాక్యం వింటారు, రాసుకుంటారు, ఇంకా కథలనే కథలు. చూడకను కావాలంటే మేము అందరం పిల్లలు, నా జట్టు ఎంత మంది ఉన్నారు చెప్పండి, నా జట్టు కూడా దొరుకుతారు నేను చెప్తా, దొరకరు దొరకనే దొరకరు, ఆడుకొని వచ్చేస్తాము, ఆడుకొని వచ్చేసి మేము మళ్ళీ ఇక్కడే కూర్చుంటాం అక్క, సరేనా? ఓకే 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 పిల్లలు, మనం ఆడుకుందాం అవుట్డోర్ క్యాంప్ వెళ్ళిపోతాం మా పిల్లలు, స్వింగ్ ఆడుకొని అప్పుడు అప్ అండ్ డౌన్స్ కూడా ఆడుకొని వచ్చేద్దాం పిల్లలు. లేచి నిలబడండి అందరు కూడా ఒక్కసారి. అక్క ప్రజలక్క శ్యామక్క విజయనయ్య, మాకు ఆడుకోవాలనుందని బయట చాలా ఆహ్లాదంగా చాలా చల్లగా ఉంది కదా, చెట్టు దగ్గర కూర్చొని ఆ ఉయ్యాలు ఎక్కేసి ఇలా ఊగుతా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఒక్కసారి అందరు పట్టుకోండి తాడు పట్టుకోండి, చెట్లకి ఆ ఉయ్యాలు తాడు పట్టుకోండి గట్టిగా, ఆ నెమ్మది నెమ్మదిగా ఊగుదాం, అప్పుడు ఫాస్ట్ గా వెళ్దాం పిల్లలు. చాలా 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 బాగుంది కదా ఉయ్యాలు, చాలా బాగుంది కదా పిల్లలు. ఓకే అమ్మమ్మ నానమ్మలు మనకు మంచి ఉయ్యాలు ఇచ్చారు, మంచిగా ఆడుకున్నాం. సరే నిన్న అవుట్డోర్ గేమ్ ఆడుకున్నాం కదా, అది కూడా 1 మినిట్ లో గేమ్ ఆడుకుని వచ్చేద్దాం పిల్లలు, సరేనా? ఓకే రెడీ స్టార్ట్ ది సన్. నుంచోండి ఐజాక్ బ్లెస్సి, నుంచోండి అమ్మ కూర్చోండి. అది వెరీ గుడ్ వెరీ గుడ్. సన్ మూన్ ఎర్త్ మూన్ పైకి చూపించడానికి కూర్చోాలి, చాలా ఇంపోర్ట్ అయిపోయారు. సన్ మూన్ ఎర్త్ సన్ మూన్ మూన్ ఎక్కారా? సన్ సన్ జాయ్ సన్ మూన్ ఎర్త్ సన్ సన్ మూన్ సన్ మూన్ సన్ సన్ వెరీ గుడ్ పిల్లలు, ఎంత ఎలర్ట్ గా ఉన్నారంటే మీరు, చాలా చాలా సంతోషం పిల్లలు. ఓకే గాడ్ బ్లెస్ యు, సిట్ డౌన్ సిట్ హియర్, వెరీ గుడ్. కూర్చున్నాం పిల్లలు, చాలా బాగా ఆడారు. రేపు ఇంకో కొత్త ఆట నేను తీసుకొస్తాను, ఈ 2 డేస్ అవుట్డోర్ గేమ్ ఆడేసుకున్నాం కదా, రేపు కొత్త గేమ్ తో మనం ముందుకు వచ్చేద్దాం పిల్లలు, సరేనా? ఓకే ఇప్పుడు ఏంటి అక్క ఒక మంచి పాట పాడుకుంటాం అక్క, మేము ఏమి అల్లర్స్ ఏం మేము నిజంగానే ఉన్నారు. చాలా మంది చాలా కామ్ గా ఉన్నారు, ఇప్పుడు కాదు వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటారో చూస్తాం. ఇంకా అసలు అల్లరి చేయరక్క మా పిల్లలు, అసలు అల్లరే సేమే చేయరు, మంచి పిల్లలు కదా ప్రజలక్క. ఇప్పుడు పాట మేము పాడుకున్న తర్వాత వాక్యం ఇద్దాం అక్క మేము. ఏంట్రా స్క్రీన్ షేరింగ్ చూడండి అవుతుందా ఇప్పుడు? అవ్వట్లేదంట. ఓకే 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 పిల్లలు, నా చేతిలో ఏముందో చూడండి, కనబడుతుందా?
ఓకే మీరు కూడా గబగబా చేతుల్లో ఇలా స్మైలింగ్ పెట్టుకొని అందరూ వచ్చేయండి గబగబా స్పీడ్ నిన్నే ఇంకా పాపం అందరూ వేసుకుంటున్నారు ఓకే ఆంటీ ఓకే ఆంటీ ఇంకా వేసుకోండి పిల్లలు ఫాస్ట్ గేసేసుకోండి మరి నిన్న యొక్క సాంగ్ ప్లే చేసేస్తుంది చూసారా ఫాస్ట్ ఫాస్ట్ గేసేసుకోండి అందరూ రెడీ రెడీయా అందరూ ఒక తనిష్క ఫాస్ట్ ఫాస్ట్ గేసుకోండి ఇంకా హదస్సా వేసుకోండి ఇంకా కొంతమంది స్పీడ్ గా వేసుకోవాలి ఉది గ్రీష్మ ఫాస్ట్ గ్రేఫుల్లీ ఫాస్ట్ ఫాస్ట్ యు ఆన్ టైం క్యాతి వస్తుందా వెరీ గుడ్ క్యాతి వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే 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 చేద్దామా చేసతాం పిల్లలందరికి 5 స్టార్స్ అంత బాగా చేశారు 5 స్టార్స్ పిల్లలందరికీ మీరే కరెక్ట్ నువ్వు నిమ్మ అక్కకి నమ్మకం పిల్లల మీద సూపర్ సూపర్ అక్క మా పిల్లలు అక్క పిల్లలు మంచిగా కూర్చున్నారు పిల్లలు బాగా మంచిగా కూర్చున్నారు మంచిగా యాక్షన్ చేశారు హోంవర్క్ చేశారు అందుకోసం వాళ్ళ కోసం ఏంటో తెలుసా అక్క ఈ రోజు అందరూ స్టార్స్ వేసుకొచ్చారు కదా పిల్లలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మళ్ళీ చెప్తామా ఒకసారి 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10 వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు ఓకే రజల అక్క రెడీయా రెడీ అక్క ఓకే పిల్లలు చాలా సంతోషం ఈరోజు మీరు ఎంత చక్కగా అన్ని హోంవర్క్ చేసుకొచ్చారు చాలా బాగున్నారు మీరు చక్కగా కూర్చున్నారు ఇంకా ఏ కంప్లైంట్ మా దగ్గర నుంచి రాదక్క శ్యామక్క ప్రజలక్క చూడండి మీరు కావాలండి ఇంకో 5 స్టార్స్ ఉండిపోయినాయి ఇవి లెసన్ అయ్యేసరికి మీరు ఎంతమంది తీసుకుంటారో చూద్దాం అక్క ఇంకా స్టార్లు ఇస్తాం అయితే మేము పట్టుకుంటాం అక్క ఫైవ్ స్టార్స్ అయినా ఇంకో 5 ఉండిపోయినాయి ఇంకో 5 ఉండిపోయినాయా పిల్లలు అయ్యి కూడా 1 స్టార్లే తప్పకుండా ఓకే
నేను అందరిని చూస్తాను పిల్లలు, అన్ని స్టార్లు మనమే, ఎవరికి ఇవ్వద్దు, మంచిగా కూర్చుందాం, మనదే కదా పిల్లలు, పర్లోక రాజ్యం మనదే, అక్కడికి వెళ్ళాడు స్టార్లు అన్ని మన కిరీటం ఇలా పెట్టేస్తారు పిల్లలు, దగ్గ 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 మెరిసిపోతాయి. ఎంత మందికి ఆ స్టార్ కావాలి, ఆ కిరీటం కావాలంటే చెప్పిన మాటలు వింటాను, మాట్లాడాక ఉంటాను, బట్టితో కూర్చుంటాం దేవుని సన్నిధిలో. వేరే విషయం అమ్మలక్క నోటి మీద వెళ్ళేసి ఇంక మనల్ని ఏం కామెంట్ చేయదారా పిల్లలు, ఓకే మనం కూడా నోటి మీద వెళ్ళేసి కూర్చుని వాటికి వినేద్దాం పిల్లలు. అక్క మళ్ళీ మాట్లాడతాను, ఇంట్లో ప్రార్థన అందరు మోకరించండి పిల్లలు. 1 2 3 సకల ఆశీర్వాదాలకు కానుభూతులైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు తండ్రి కృపల భద్రపరిచి ఆటంకం లేకుండా కార్యక్రమాన్ని జరిగించిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. బిడ్డలు క్రమం కలిగి ఎలా కూర్చుండాలో ఎలా నేర్చుకోవాలో తన అన్ని మీరు మాకు నేర్పించడానికి నీకు స్తోత్రములు. ఈ దినం నుంచి మేము సరి చేసుకుని మీ సన్నిధిలో చక్కగా కుదురుపాటు కలిగి ఏకాగ్రత కూర్చుండగలిగే అటు బుద్ధిని జ్ఞానమును మీరు మాకు దయచేయండి. ఇప్పుడు మేము వాక్యం నేర్చుకుని పోతుండగా మీరే నాతో మాతో మాట్లాడండి ప్రభా, నన్ను మీ పరిశుద్ధాత్మలో నింపి తను నడిపించమని మరి చేరు వచ్చిన ప్రతి బిడ్డను అన్నను మమ్మల్ని అందరినీ పాదము కింద పెట్టుకుంటూ యేసుక్రీస్తునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రైస్తలాడు పిల్లలు చాలా సంతోషం. ఇప్పుడు మనం చక్కగా వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లలు. ఓకే ప్రజల, ఇంకొకటి చూడు కనిపిస్తున్నా ఇంకొక దాంట్లో నేను అక్క కనిపిస్తున్నాడు అక్క దానికి చేయవా. ఓకే చూడండి అన్ని చూడండి. జాపసాను నా వాయిస్ వినిపిస్తుందా ప్రజల? వినిపిస్తుంది అక్క. హలో హలో వినిపిస్తుంది అక్క. శ్యామక్క వినిపిస్తుంది వినిపిస్తుంది అక్క. నేను కనిపిస్తున్నానా? లేదు ఓకే పిల్లలు, ఈరోజు మనం వాక్యం నేర్చుకోబోతున్నాం కదా. ఈ వాక్యం అంటే దేవుడు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఉన్నాయి కదా పిల్లలు. దేవాతి దేవుడు మన కోసం విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని విడిచిపెట్టి పరలోకం నుంచి ఈ భూలోకంలోకి వచ్చినాడు కదా. కన్యన మరియ గర్భాన ఆయన పుట్టినాడు. మరి 30 సంవత్సరాల తర్వాత 33.5 సంవత్సరాల వరకు 3.5 సంవత్సరాలు అనేకమైన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసిన దేవాతి దేవుని గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఒకసారి పిల్లలు మనందరం సముద్రంలోకి వెళ్ళి ఈ రోజు ఆడుకోవడం మర్చిపోయాం కదా, కానీ ఈ రోజు ఏసే సముద్ర తీరానికి వెళ్ళిపోయారు. అప్పుడు మనం కూడా వెళ్తే చాలా బాగుండేది, మిస్ అయిపోయాం కదా. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు సముద్ర తీరానికి ఏసే చక్కగా వెళ్తా ఉంటే చాలా మంది వచ్చేసారు అక్కడికి. అక్కడికి వచ్చేసి దేవుని మాటలు వినడానికి ఆసక్తితో వింటా ఉన్నారు పిల్లలు. మనం కూడా ఎక్కడైనా గానీ దేవుని మాటలు వినడానికి పరిగెత్తుకుని వెళ్ళాలి. ఇక్కడికి మీరు అందరూ వచ్చేసారు కదా, మీరు పడుకోవట్లేదు, ఆడుకోవట్లేదు, ఏమి చేయకుండా 4 o'clock అయ్యేసరికి చక్కగా వచ్చేసి జూమ్ యాప్ లో వచ్చేసి నేను లెసన్ వినడానికి అంత చక్కగా కూర్చుంటున్నారు కదా పిల్లలు. నిజంగా దేవుడు మిమ్మల్ని బాగా దీవించింది. అక్కడ కూడా అంతే, వాడు పనులన్నీ ప్రక్కన పెట్టేసి ఏసే మాటలు వినాలని అందరు గుంపులు గుంపులుగా వచ్చేస్తారు పిల్లలు. మీరు కూడా ఎప్పుడైనా అలా పరిగెత్తుకుని చచ్చికి వెళ్ళిపోయారా? సమయానికి ముందు వెళ్ళిపోయారా ఎప్పుడైనా కానీ మీరు? ఇంకా మమ్మీ ఇంకా నిద్ర వస్తుంది మమ్మీ అని నిద్రపోతున్నారా? కాదు కదా, పరిగెత్తుకుని మనం చర్చి టైంకి ముందుగా అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎందుకంటే చివరి వరకు మనం ఉంటాం కాబట్టి. కాబట్టి ఇక్కడ కూడా సముద్ర తీరానికి ఏసే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు. అంతలో అక్కడికి వచ్చారు పిల్లలు. ఎవరు వచ్చారో చూద్దాం. వచ్చారు అని అంటే ఒక సమాజ మందిరపు అధికారుల్లో ఒకడు వచ్చారు పిల్లలు. ఎవరొచ్చారు? సమాజ మందిరపు అధికారులలో ఒకడు అక్కడికి వచ్చి దేవునితో అడుగుతున్నాడు.
ఏసయ్యా ఏసయ్యా నా కుమార్తెకి అనుకోకుండా చాలా జబ్బు వచ్చేసింది, తగ్గట్లేదు, ఇంకా చచ్చిపోతుంది ఇంకొంతసేపట్లో, దయచేసి నువ్వు మాతో రావా ఒక్కసారి మా ఇంటికి రా అని చెప్పి బ్రతిమలాడుతున్నాడు అనమాట. అడుగుతా ఉన్నాడు దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల చెంత చేరి అడుగుతా ఉన్నాడు. మరి పిల్లలు మనం కూడా మనకి ఎలాంటి సమస్య వచ్చినా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళిపోవాలి. మన హిజ్కియా కూడా కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు, వెంటనే 15 ఇయర్స్ తనకి ఇచ్చాడు కదా. ఆయుష్ పిల్లలు మనం కూడా దేవుని అడిగితే మనకి ఏదైనా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఇక్కడ కూడా ఎవరొచ్చారు, ఆ యొక్క సముద్ర తీరం దగ్గర ఏసయ్య ఉన్నారు, జన సమూహం అంతా ఉన్నప్పుడు అక్కడికి వచ్చే సమాజ మందిరపు అధికారులలో ఒక్కడు వచ్చాడు. పిల్లలు అక్కడ పరిగెత్తుకుని వచ్చేసి పాదం దగ్గర కింద పడిపోయి, వా నాకు సహాయం చేయండి, మా అమ్మకి మా పాపకి 12 సంవత్సరాలు ఉన్నాయి, తనకి ఆ 12 సంవత్సరాల పాప చనిపోయే పరిస్థితుల్లో ఉంది, దయతో నన్ను క్షమించి అక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి మా పాపను కనికరించి బాగు చేయండి, ఒకసారి స్వస్థపరచండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయితే అందరు అంటున్నారు ఉండవయ్యా వెళ్ళవయ్యా అని అంటా ఉన్నారు ఎల్లవుట్లా. అందులో దేవుడు మాత్రం సరే సరే పద పద అంటున్నారు అని వాళ్ళందరితో కలిసి ఆ యాయితోటి ఇంటికి బయలుదేరుతా ఉన్నాడు. బయలుదేరుతా ఉంటే కొంతసేపు అయ్యేసరికి అక్కడి నుంచి ఇంకొక వ్యక్తి వచ్చారు. ఇంకొకళ్ళు వచ్చారు పిల్లలు, ఆ సమాజ మందిరపు అధికారులలో నుంచి ఒకతను పరిగెత్తుకుంటా వచ్చి, ఇంకేముంది నీ కుమార్తె చనిపోయింది, నువ్వు అడుగుతున్నావు ఇందాకటి నుంచి, ఆయన ఏమో రావట్లేదు, ఈ లోపాన మీ అమ్మాయి చనిపోయింది, కాబట్టి ఇంకెందుకు నువ్వు ఆయన ఇబ్బంది పెడతావు, ఎందుకు ఆయన శ్రమ పెడతావు, ఎందుకు ఆయన పనులు ఆయన ఉన్నారు కదా, నువ్వు ఇంటికి వచ్చేసి వెళ్ళిపోదా, అక్కడ అందరూ ఏడుస్తున్నారు అని చెప్పి ఈ యొక్క యాయర్ గురించి మరి ఆ పాప చనిపోయిన సంగతి చెప్పడానికి యాయర్ దగ్గరికి ఆ వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి చెప్తా ఉన్నాడు పిల్లలు. అక్కడి నుంచి ఏసై కూడా ఆ మాటలు వింటా ఉన్నాడు. ఏంటి మీరు ఏమి భయపడదు, మీరు నమ్మకం ఉంచండి చాలు అని చెప్పేసి అంటాడు దేవుడు. కానీ వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా చెప్తున్నాడు, ఏంటి అక్కడ చచ్చిపోయిందని చెప్తున్నాడు, ఇక్కడ దేవుడు మీరు నమ్మకం ఉంచండి అని చెప్తున్నాడు, ఏంటి ఇలా అని చెప్పి వాళ్ళందరూ అపహాసం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ అయితే మాత్రం అంటున్నాడు, నువ్వు కూడా ఇంక అతను ఏమి ఇబ్బంది పెట్టుకో, ఇంతసేపు అడిగావు కదా వస్తున్నారు, కానీ దారిలో ఉండగానే ఏమైంది అక్కడ ఇంటి దగ్గర ఆ యాయి కుమార్తె చనిపోయింది. చాలా విచారం కదా, ఏసే ముందుగా అక్కడికి వెళ్ళుంటే ఆ అమ్మాయి బ్రతికుండేదేమో. 12 సంవత్సరాలు ఎంత చిన్ని పాప కదా, 12 సంవత్సరాలు అంటే ఆ చిన్ని పాప ఎంత అల్లారు ముద్దుగా ఆ డాడీ పెంచుకున్నారు, మమ్మీ పెంచుకున్నారు, ఇప్పుడేమో పాప అనుకోకుండా జబ్బు చేసి చచ్చిపోయింది. చాలా బాధపడిపోయాడు, అయ్యో ఇంకొంచెం ముందు వచ్చుంటే నేను దేవుని దగ్గరికి నా పాప బ్రతికే ఉండేది కదా అని చాలా బాధపడిపోయాడు. అతను కూడా వచ్చి ఇంక చచ్చిపోయింది, నువ్వు రా ఇంటికి త్వరగా రా, ఇంటి దగ్గర చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి కదా, అందరూ ఏడుస్తున్నారు, నువ్వు రా నువ్వు రా నువ్వు రా అని చెప్పి అతన్ని లోకెళ్ళిపోతా ఉంటే దేవుడు మాత్రం చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకెందుకు నువ్వు భయపడద్దు అని చెప్తా ఉన్నాడు. అయితే అక్కడ పిల్లలు మనం కూడా మనకున్న సమస్య అన్నీ కూడా దేవుని దగ్గర పెట్టినప్పుడు మనం భయపడక్కర్లేదు పిల్లలు, దేవుడే మనకి తోడుగా ఉంటాడు, ప్రతి అవసరాన్ని బట్టి ఆయన సహాయం చేస్తాడు. అవి ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అనేది దేవునికి ముందుగానే తెలుసు పిల్లలు, కాబట్టి ఆయన మన పక్షాన కార్యం చేసే దేవుడు పిల్లలు. కానీ అతను మాత్రం దిగులుతో ఉన్నాడు కదా పిల్లలు. అయితే అక్కడ నుంచి బయలుదేరి వాళ్ళందరూ కూడా ఆ యాయరి ఇంటికి బయలుదేరి వెళ్ళారు పిల్లలు. ఏసయ్య వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేసరికి గొల్లు ఏడుస్తారు పిల్లలు. మనం కూడా చూస్తున్నాం కదా చనిపోయిన అమ్మాయి దగ్గర ఎలా ఏడుస్తారు, అందరు కూడా ఇంట్లోనే కదా అందరూ ఏడుస్తున్నారు. కొంతమంది వాయిద్యాలు వాయిస్తూ ఏడుస్తూ 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 అలసిపోయి, ఇంకేమంది ముందుగా వచ్చుంటే బాగుండేది, ఈ పాప బ్రతికుండేది, ఎవరు ముందుగా రాలేదు, నువ్వేమో ఏ సెంట్ తీసుకురాలే, తీసుకొస్తానని చెప్పి నువ్వు వెళ్ళు, ఏ సెంట్ తీసుకురాకుండా వచ్చావు, ఏ అమ్మాయి చచ్చిపోయింది అని వాళ్ళందరూ ఏడుస్తారు పిల్లలు. నిజంగా వచ్చింది పాపం చూసి ఆయన కూడా చాలా బాధపడ్డాడు. అందులో ఏసయ్య చెప్తున్నాడంటే ఆ జన సమూహం ఉంది కదా ఏసీ దగ్గర శిష్యులు కొంతమంది ఉన్నారు కదా, ఆ శిష్యుల్లో నుంచి పేతురు యాకోబు యోహాను వీళ్ళు ముగ్గురిని తీసుకొని లోపలికి వచ్చి అందరు బయటకి వెళ్ళిపోండి అని అందరినీ బయటకు పంపించేశాడు. ఏసై మాత్రం పేతురు యాకోబు యోహాను తీసుకొని తన తల్లిదండ్రులు తీసుకొని ఆ అమ్మాయి ఏ మంచం మీద పడుకుందో అక్కడ తీసుకొని వెళ్ళిపోయారు. అయితే వాళ్ళందరూ అమ్మాయి చనిపోయింది అనుకున్నారు కదా, చనిపోయింది అనుకుని మంచిగా పడుకోబెట్టేశారు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏసయ్య చెయ్యి చాచి ఆ అమ్మాయి యొక్క చెయ్యి పట్టుకున్నారు పిల్లలు. చెయ్యి పట్టుకొని తలితాకుమి
అని అంటున్నారు. తల్లి తాకుమి అంటే చిన్నదానా లేము అని అర్థము. ఏంటి పిల్లలు, తల్లి తాకుమి అంటే చిన్నదానా లేము అని అర్థము. వేసే నోట్లో నుంచి ఆ మాట రాగానే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. పిల్లలు ఎంత సంతోషం, నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, దేవుడు చూసారు, దేవుని మాటలలో జీవం ఉంది, దేవుని మాటలలో శక్తి ఉంది, దేవుని యొక్క చూపులో శక్తి ఉంది, దేవుడి యొక్క తాకిడి తన ఇలా చేయి చాచి తను ముట్టుకోగానే స్వస్థత వచ్చింది పిల్లలు. తన స్వస్థత ఎలాంటి స్వస్థత, చనిపోయిన అమ్మాయి బ్రతికింది. అంత గొప్ప దేవుడు, ఆయనలో గొప్ప శక్తి ఉంది పిల్లలు. ఆ దేవాది దేవుడు వచ్చి ఆ చిన్ని పాప చేయి పట్టుకుని ఆమె లేచి దిగిన కూర్చుంది పిల్లలు. ఎంత గొప్ప సంతోషం కదా పిల్లలు. మరి మనం కూడా దేవుని అడిగినప్పుడు దేవుడు కూడా మనల్ని వచ్చి ముట్టుకుంటారు పిల్లలు, మనల్ని తాకుతారు. ఇట్లా ఎక్కడ బాగలేదో అక్కడ ఇలా పట్టుకుంటారు పిల్లలు. ఇలా పట్టుకొని దేవుడు మనల్ని స్వస్థపరుస్తుంటారు. అక్కడ ఉన్న ఆ గాయాన్ని ఆయన తీసేస్తాడు. మనం ఒకవేళ మరణ పడక మీద ఉన్నా గానీ దేవుడు మనం బాగు చేస్తాడు. హిజ్కియా అక్కడ మరణకరమైన రోగము వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే బాగు చేస్తాడు. మొన్న కూడా మనకు కరోనా వైరస్ వచ్చిందని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు భార్య భర్తలు అన్నప్పుడు ప్రార్థన చేస్తే మదర్ ఇంటికి వచ్చేస్తుంది కదా, ఫాదర్ కూడా ఇంటికి వచ్చేస్తారు పిల్లలు. మన నమ్మకంతో మనం రోజు ప్రార్థన చేద్దాం పిల్లలు, ఎవరు మర్చిపోకండి. మన వాక్యం వింటున్నామంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం, విశ్వాసంతో నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. అయితే అది యోగ్యకరమైన అంగీకరంగా ఉండాలి పిల్లలు. సరేనా, ఇక్కడ వీళ్ళందరు యాయర్ ఎంత ఆశపడి ఎంతో దూరం పరిగెత్తుకొని వెళ్ళాడు పిల్లలు. పరిగెత్తుకొని వెళ్ళి ఏసే పాదాలు చెంత చేరి, ప్రభువా మరి మా పాప చనిపోయేలాగా ఉంది, నువ్వు రా, నువ్వు బ్రతికించు, నువ్వు రా అని అడిగితే సరే సరే నువ్వు వస్తా అన్నాడు, అంతలో కబురు వచ్చినేమని చనిపోయిందని. అయినా కానీ దేవుడు చెప్తున్నాడు మీరు ఎవరు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పాడు. వాళ్ళందరితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ చిన్ని పాప బ్రతికింది పిల్లలు, సజీవురాలుగా ఈరోజు మన మధ్యలో ఉంది. చూసారా, ఏసై చెప్తున్నారు ఆ పాపకి మీరు చక్కగా భోజనం పెట్టండి, తను ఏమి చనిపోదు, తను నిద్రపోతుంది అంతే, ఏమి అవ్వలేదు, మీరు ఎందుకు అలాగా అని చెప్పి వాళ్ళందరూ ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఆ పాపను తీసుకుని వెళ్ళి మీరు భోజనం పెట్టండి అంటారు. ఎంత గొప్ప సంతోషమే కదా. ఏసైలో ఉంటే మనకి ఎప్పుడు కూడా సంతోషమే పిల్లలు. ఏసైలో మనకుంటే ఎప్పుడు సమాధానమే పిల్లలు. ఏసైలో మనకుంటే ఎప్పుడు విజయమే. కాబట్టి ఏసైలోనే, ఏసైతోనే మనం ఉండాలి పిల్లలు. అలా మనం ఉందామా ఈ రోజు? మనం ఎంత గొప్ప అద్భుతాన్ని మనం చూసాం కదా పిల్లలు. ఒక్కసారి మళ్ళా మనం చూద్దామా పిల్లలు. ఎవరు వచ్చారు? సమాజ మందిరపు అధికారులలో ఒకడు దేవుని దగ్గరకు, ఏసు దగ్గరకు వచ్చి నా కుమార్తె చనిపోయేలాగా ఉంది, దయచేసి వచ్చి మీరు సహాయం చేయండి, నా కుమార్తెను బాగు చేయండి అని అడిగినప్పుడు ఏసయ్య అక్కడికి వెళ్ళి వెళ్తా ఉంటే దారిలోనే కబురు వచ్చిందేమని, మీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఆయన మీరు ఇబ్బంది పెట్టద్దు, ఆయన శ్రమ పెట్టద్దు, నువ్వు వచ్చా అని అడిగారు. కానీ దేవుడు మాత్రం నమ్మిక మాత్రము ఉంచు అని చెప్పారు పిల్లలు. అయితే అప్పుడు ఏమేమి పిల్లలు, అక్కడికి వెళ్ళేసరికి ఏసయ్య చిన్నదానికి చెయ్యి పట్టుకొని తల్లి తాకుమి అన్నప్పుడు ఆమె వెంటనే దిగ్గున లేచి కూర్చుంది పిల్లలు. ఎంత గొప్ప అద్భుతమో ఏసయ్య ఇలా మనల్ని పట్టుకుంటే చాలు. ఆయన వస్త్రంలో స్వస్థత, ఆయన ఉమ్మిలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన రక్తంలో స్వస్థత, ఆయన పేరులోనే స్వస్థత. కాబట్టి ఆయన నామమును ఎవరైతే ధరించుకుంటారో, కలిగి ఉంటారో, వాళ్ళకి ఎప్పుడు విజయమే. కాబట్టి ఆ ఇంటిలో ఆ యాయరు దేవుడు ఖచ్చితంగా నా కుమార్తెను బాగు చేస్తాడు అనే నమ్మకము కలిగి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాడు, దేవుని అడిగాడు పిల్లలు. మరి ఇప్పుడు ఏమైంది, ఆ ఇంట్లో గొప్ప సంతోషం వచ్చేసింది. ఆ పాపకుని వెళ్ళి భోజనం పెట్టు అన్నాడు. మనం కూడా సంతోష సమయాల్లో ఏం చేస్తాం, అందరినీ పిలుచుకొని భోజనం పెడతాం కదా పిల్లలు. దేవుణ్ణి స్తుతిస్తున్నం మాత్రం మనం మర్చిపోకూడదు. హిజ్కియా ఆ దేవుని స్తుతించడం మర్చిపోయి వాళ్ళందరికీ ఏవేవో చేసేసాడు కదా, అలా మనం చేయకూడదు. దేవుణ్ణి మనం స్తుతిస్తూ మహిమపరుస్తూ అందరి మధ్యలో సంతోషాన్ని మనం షేర్ చేసుకోవాలి పిల్లలు. ఆ రోజు చక్కగా చిన్ని పాపకి వాళ్ళ మమ్మీ డాడీ చక్కటి ఆహారం పెట్టారు, బలము పొందుకొని గంతులు వేస్తూ ఏం చేసింది, తర్వాత రోజులో తన ఎదిగి పెద్దది దేవుని గురించి అనేక మందికి చెప్పేసింది పిల్లలు. నీవు కూడా ఏం చేయాలి, నీకు ఎప్పుడైనా జ్వరం తగ్గిందా, ఎప్పుడైనా కింద పడిపోతే దెబ్బ తగిలినప్పుడు గాయం తగ్గిందా, నీ చదువుల్లో నీకు సహాయం చేసిన దేవుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఏమైపోయినా, ఫెయిల్ అయిపోయినా దేవుని చిత్తమే, పాస్ అయినా దేవుని చిత్తం, ఏమైనా కానీ ఒక ప్రణాళిక చెప్పునే నువ్వు వెళ్తున్నావు కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి వందనాలు చెప్పాలి. మన వాక్యం నేర్చుకున్నాం కదా,
ఫిలిప్పి 4:4 మనం నేర్చుకున్నాం ప్రతి విషయంలోని కృతజ్ఞత స్థితిలో చెల్లించడం మనం నేర్చుకున్నాం కదా. మరలా చెప్పుదురు అని చెప్తున్నాం మనం ఈ రోజు ఏం చేయాలా, ప్రతి విషయంలో కూడా దేవునికి వందనాలు చెప్తానే ఉండాలి. ఈ రోజు మరి ఈ సువార్త గురించి ఎక్కడెక్కడ ఉంది, మార్క్స్ వార్తలో ఉంది, లూకాసు వార్తలో ఉంది, మరి మత్తయి సువార్తలో కూడా ఉంది పిల్లలు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో రాయబడింది పిల్లలు, మీరు అది కూడా చక్కగా చెక్ చేసుకోండి. 8వ అధ్యాయం 47 నుంచి అక్కడ చక్కగా నుంచి ఆ వాక్యం అంతా రాయబడి ఉంటుంది. మీరు చక్కగా 8వ అధ్యాయంలో మీరు చదవండి పిల్లలు. దేవుడు ఎంత అద్భుతం చేశాడు, దేవుని ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవలేదు. కాబట్టి యాయరు దేవుని ఆశ్రయించాడు, అక్కడికి వెళ్ళి దూరమైన భారం అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాడు. ఏసైని అడిగాడు, ఏసై కూడా అక్కడికి వచ్చేసాడు. నువ్వు కూడా ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావో దేవుని అడుగుతావు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. నమ్మిన వాళ్ళందరూ కూడా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే వందనములు స్థుతులు స్తోత్రములయ్యా. మమ్మల్ని స్వస్థపరిచేవాడా, మమ్మల్ని బాగు చేసేవాడా నీకు స్తోత్రం. మా సంరక్షకుడా, మా పోషకుడా నీకు స్తోత్రములయ్యా. మరి సమయంలో ప్రభా యాయని కుమార్తె చనిపోయినప్పుడు తండ్రి ప్రభా నువ్వు వెళ్ళి లేవనెత్తావు ప్రభా, మరలా జీవాన్ని ఇచ్చావు ప్రభా. అందుని బట్టి నీకు వందనములు, జీవాధిపతికి తండ్రి నీకు వందనములు. జీవించున్నవాడు అందుని బట్టి నీకు వందనములు. యొక్క జీవం నా బిడ్డలో ఉంచి బ్రతికింపచేసిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని కూడా తండ్రి మీరే మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు నీకు వందనములు. రాబోయే రోజుల్లో మీ మహిమార్థమే మీ సాక్షులుగా మేము ఉండటకు మాకు సహాయం చేయమని ప్రతి చిన్న బిడ్డను కూడా నీ పాదము చెంత పెట్టుకుంటూ ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచమని ఏసునామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్నాడు పిల్లలు. ఇప్పుడు మనం చిన్న మెమరీ వర్స్ చూద్దాం. మెమరీ వర్స్ చూద్దాము. మెమరీ వర్స్ ఎలా చేయాలో కూడా చూద్దాం పిల్లలు. ఓకే, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా పిల్లలు? చదవండి ఒకసారి. ఓకే ఓకే, కనిపిస్తుంది. యేసు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనము. చూసారా పిల్లలు, ఈ వాక్యాన్ని రాసుకోండి. ప్రక్కన నువ్వు అమ్మాయి అయితే అమ్మాయి బొమ్మ వేసుకోండి, అబ్బాయి అయితే అబ్బాయి వేసుకోండి పిల్లలు, సరేనా? ఈ ఈ మెమరీ వర్స్ మీరు చక్కగా చదువుకోండి, చక్కగా ప్రిపేర్ అయ్యి రేపు రండి పిల్లలు, సరేనా? ఒకసారి ఇది ఎలా నేర్చుకోవాలో, ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను చెప్తాను. మీ టేబుల్ మీద ఇది పెట్టుకుని రోజు మీరు చదువుకోండి పిల్లలు, సరేనా? ఓకే, ఒక పేపర్ తీసుకోండి, ఇటువైపు 8 సెంటీమీటర్స్ తీసుకోండి, ఇటువైపు 16 సెంటీమీటర్స్ తీసుకోండి, సరేనా? కనిపిస్తుందా మీకు? ఇక్కడ 8 సెంటీమీటర్స్ పిల్లలు, 8 సెంటీమీటర్స్, ఇది 16 సెంటీమీటర్స్. 8 ప్లస్ 8 డబల్. దీని ఇలా ఫోల్డ్ చేద్దాం. ఓకే, ఫోల్డ్ చేశాను పిల్లలు. ఓకే, కనిపిస్తుంది కదా? ఓకే పిల్లలు, మీకు అర్థమైందా? మీకు అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర మనం ప్రిపేర్ చేసిన ఈ మెమరీ వర్స్ తీసుకొచ్చి ఇలాగా అంటించేస్తే ఇది ఇలా వచ్చేసి నిలబడిపోతారు. మీకు చక్కగా నేను వీడియో పెడతాను పిల్లలు, సరేనా? లేకపోతే అలా చేయడం మాకు కష్టం అక్క అంటారా? మీరు చక్కగా పేపర్ తీసుకొని దీన్ని మీరు మెమరీ వర్స్ రాసేయండి పిల్లలు, సరేనా? ఈ వాక్యాన్ని మీరు చక్కగా చదవండి, రాసుకోండి, రేపు వద్దు నాకు చూపించాలి, సరేనా? అందరూ కంఠస్థం చేయండి పిల్లలు, ఎందుకంటే ఈ వాక్యాన్ని మనం నమ్మితే చాలు, దేవుడు మనకి గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు, గొప్ప క్షేమాన్ని ఇస్తాడు, గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి అలాంటి దీవెనలు మనందరికీ దయచేయను గాక. ఒకసారి మనం బైబిల్ అక్కడ ఈ వాక్యం ఎక్కడ ఉందో చూద్దామా. మరి లూకాసు వార్త 8వ అధ్యాయము
ఓకే పిల్లలు, లూకాసు వార్త 8వ అధ్యాయము 40వచనం నుంచి 42 వరకు 40, 41, 42 మళ్ళీ ఎక్కడ ఉంది 49 నుంచి 56 వరకు ఉంది పిల్లలు. ఎవరైనా రిఫరెన్స్ రాసుకుంటున్నారా? లూకాసు వార్త 8వ అధ్యాయము 40 నుంచి 42 వరకు మళ్ళీ 49 నుంచి 56 వరకు. ఓకేనా? ఈ రోజు తోటి ఈ నంబర్స్ అయిపోయినాయి పిల్లలు. ఆఖరి నెంబర్ మనం ఎంత అనుకున్నా 12. ఇంకా చాలా చాలా ఉన్నాయి, కానీ క్షమక్క నేను కలిసి ఈ 12 తోటి ఈ నెంబర్స్ కంప్లీట్ చేద్దాము. వేరే మరి ఇంకో ప్రాజెక్ట్ లో మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం పిల్లలు, సరేనా? కాబట్టి ఈ రోజు 12 ఆపేస్తున్నాము. రేపు మీకు చిన్న టెస్ట్ కూడా ఉంటుంది పిల్లలు, ఏ లెసన్స్ అయితే నేర్చుకున్నారో మీరు అందరూ ఒకసారి చదువుకోండి. లాస్ట్ టైం కూడా ఒక క్విజ్ మనం చేసుకున్నాం కదా, సరదాగా ఒక 10 మినిట్స్ లో పూర్తి చేసుకున్నాం, సరేనా? ఎంజాయ్ చేద్దాము, రేపు వద్దు ఆ గేమ్ మనం ఆడుకున్నాం పిల్లలు, సరేనా పిల్లలు? ఈ రోజు 12 అంటే ఏంటి పిల్లలు? 12 ఇయర్స్ గర్ల్ కదా పిల్లలు. 12 ఇయర్స్ గర్ల్ ఏమైంది? చనిపోయి తిరిగి లేచింది. దేవుడు ఏం చేస్తాడు? అమ్మాయిని తిరిగి లేపాడు. కాబట్టి ఈ రోజు 12 వరకు మనం నేర్చేసుకున్నాము. అవన్నీ మీరు చక్కగా లైన్ గా ఆర్డర్ లో రాసుకుందండి పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. బై బై బై. నేను మెమరీబుల్స్ ఫోటో పెడతాను మన గ్రూప్ లో. ఓకే ప్రజల, బై ప్రజల. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఈరోజు 12 నెంబర్స్ అయితే అయిపోయి మనకి రేపు మళ్ళీ అక్క శ్యామక్క. అక్క శ్యామక్క నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే ఓకే పిల్లలు, అయితే నాకు జ్యోతి గ్రీష్మ వీడియో పెడతావా అని అడిగారు. నిమ్మక్క పెడతారు. నిమ్మక్క వాళ్ళది వీడియో పెడతావా అని అడిగారు అక్క. జ్యోతి అండ్ గ్రీష్మ పెడతారు. చూడండి. ఓకే పిల్లలు, నేను పెడతాను మీకు. ఓకేనా? చేయకపోయినా పర్వాలేదు, చిన్న పేపర్ తీసుకొని దాని మీద మీరు మెమరీస్ రాయండి చాలు. ఓకేనా? ఓకే పిల్లలు, అయితే నాకు తెలుగులో ప్రేమ్ చెప్తానన్నాడు. శ్యామక్కడ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే ఓకే ఫైన్. సో లాస్ట్ ప్రేయర్ తెలుగులో ప్రేమ్ చెప్తానన్నాడు, మరి ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ఓకే ఫైన్. జాయ్సి ఇంగ్లీష్ లో చేస్తావా? ఓకే ఫైన్. జాయిస్ ఇంగ్లీష్ లో, ప్రేమ్ తెలుగులో చేస్తాడు. సో ఫైనల్ ప్రేయర్ మనం శ్యామక్కకి ఇచ్చేద్దాం. ఓకే శ్యామక్క. ఓకే చేస్తా. పిల్లలు ప్రేయర్ అనేసరికి చక్క కిందకు వచ్చిన వాళ్ళు వెంటనే మోకరించవచ్చు. ఓకేనా పిల్లలు? అందరం చేతులు జోడించి కళ్ళు మూసుకొని 12 సంవత్సరాల పాపను ఏసై ఎలాగా బ్రతికించారో విన్నాం కదా, ఎలా స్వస్థత ఇచ్చారో విన్నాం. మనం కూడా ప్రార్థన చేద్దాం, ఎవరికైనా బాగాలేదేమో. ఓకే, ఏసై విని మనకు కూడా జవాబిస్తాం. అందరూ ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలో తండ్రి మరి ఈ సాయంకాలం సమయంలో ప్రభు బిడ్డలందరూ చేరి నీ మీద ఆసక్తితో ప్రభు ఎన్నో విషయాలు తెలుసుకోవాలని మనం తెలుసుకోవడానికి ఆసక్తి ఇక్కడికి వచ్చి ఉంటాను. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపించారు ప్రభు. ఎవరికి ఎటువంటి నెట్ ప్రాబ్లం కానీ తనకి ఏ ఇతర సమస్యలు కానీ లేకుండా మీరు సహాయం చేసి ఉన్నారు. అలాగే పాటల ద్వారా, వాక్యం నేర్చుకోవడం ద్వారా, యాక్టివిటీ చేయటం వలన కానీ తండ్రి, మరి విజువల్ ఎయిడ్స్ తోటి లెసన్ వాళ్ళు చూడటం వలన కానీ ప్రభు, అనేక విషయాలు బిడ్డలకు నువ్వు ఎంతో సహాయం చేస్తూ ఉన్నావు తండ్రి. ఒకప్పుడు మేము కూడా అలా చూసి నేర్చుకున్న ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటున్నాం ప్రభు. అలాగే ఈ బిడ్డలందరూ కూడా ఈరోజు చూస్తున్నది వాళ్ళ జీవితకాలం అంతట్లో వాళ్ళకు ఉపయోగపడుతూ అనేక మందికి వాళ్ళు తిరిగి బోధించగలిగే స్థితిలో బిడ్డలందరినీ గొప్ప గొప్ప మిషనరీస్ గా కానీ తండ్రి, సండే స్కూల్ టీచర్స్ గా కానీ ప్రభు గొప్ప రీతిలో మీరు వాళ్ళని ఆశీర్వదించండి, మీ సేవలో వాడుకోనండి తండ్రి. అలాగే ప్రభు ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, ముఖ్యంగా అన్నకు కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు ప్రసాదించండి. కుటుంబాన్ని
జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఎంతో ఓర్పు సహనంతో తండ్రి ఇన్ని ప్రోగ్రామ్స్ అన్న చేస్తూ ఉంటుండగా నాయన ప్రతి ఒక్కతో ప్రభా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఎంతో జ్ఞానంతో మీరు నింపుతున్నారు ప్రభా అన్న. మాకు ఇస్తున్న గైడెన్స్ బట్టి కూడా నీకు మరి ఒకసారి బిడ్డలందరికీ కూడా మరి మేమందరం కూడా చెప్తున్నవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఇప్పుడు వినిన వాక్యం వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకోవడానికి మీరే సహాయం చేయండి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇంకా కరోనా తోటి హాస్పిటల్లో ఉన్నారో ఆ ఫాదర్ ను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ప్రభు గృహానికి చేర్చమని అడుగుచ్చు. ఇంకా ఇంకొక పాప యొక్క అమ్మమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమెకి హార్ట్ ఓపెన్ సర్జరీ అయిందని విని ఉన్నాం తండ్రి. మరి ఆమెను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మీరు ఎంతో క్షేమం ఇస్తున్నారు ప్రభు. ఆ క్షేమమును బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మరలా మేము తిరిగి కలుసుకుని పర్యంతము నీ కృప, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల అందరికీ ప్రసాదించమని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు తెచ్చాము. మా ఎలా ప్రార్థన చేసిన ప్రకారం మమ్మల్ని క్షమి జాయ్సీ అన్మ్యూట్ చేసుకోవాలి. జాయ్సీ అన్మ్యూట్ చేసుకో. Our Father, Thy kingdom come, Hallowed be Thy name, Thy kingdom comes, Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those trespass against us. Lead us not into temptation, deliver us from evil. Thine is the kingdom, power and the glory, forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సకల భాగ్యములు. ఈ జూమ్ యాప్లో సండే స్కూల్ పాఠాలు వింటూ, పాటలు నేర్చుకుంటూ దేవుని యందు భయభక్తులు పెంపొందించుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్కు, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కు, వారి కుటుంబాలకు, మనందరికీ సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు, మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఉండండి, ఇలాంటి హెల్ప్ అయిపోవచ్చు పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు సాధ్యం త్వరగా వెళ్ళిపోండి, ఎందుకంటే మాకు రివ్యూ మీటింగ్ ఉంది. దయచేసి ఏ క్వశ్చన్ లేకపోతే, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి, లీవ్ అయిపోండి. స్క్రీన్ టచ్ చేయండి, లీవ్ మీటింగ్ అని కొట్టండి. ఇందులో రివ్యూ మీటింగ్ టైం లేదు మాకు. మా మెమరీ వర్స్ యాక్టివిటీ అయితే అక్క పెట్టుద్ది. ఆ డౌట్ అయితే మాత్రం రైస్ చేయకండి హ్యాండ్స్. మిగతాది ఏదన్నా అయితే చెప్పండి. రిస్కిలా లీవ్ అయిపో. రూత్ జాయింట్ మెమరీ వర్స్ చెప్తారా ఏంటి? ఏంటమ్మా రూత్ మొన్న ఎప్పుడు పెట్టినట్టున్నారు అన్న? ఆ రోజు ఉన్నాడు కదా అని చేసి మన వెళ్ళిపోతున్నాడు కదా. సరే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. బెన్ని బాబుని తన తల్లి గర్భం 9 నెలలు అద్భుతంగా అణు అణువు పేర్చి నిర్మించి ఈ భూమి మీద పంపించాం. మరి ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క దయాకిరీటం ధరింపచేస్తూ ఈ సంవత్సరం మరొక దయాకిరీటం అనుగ్రహించింది నీకు వందనాలు. ఆయుష్ పొడిగించింది నీకు వందనాలు. మెడికిచ్చిన అనేక తలాంతులు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాడబడుతుండగా అనేక మంది పిల్లలు నన్ను ఆశ్రదించబడుతుండగా బిడ్డను ఇంకా దీవించి దర్శించిన దాన్ని బట్టి అనేకలు
పరిదిడడానికి సహాయం చేయి, ఆశీర్వదించబడడానికి సహాయం చేయి. బెన్నిచ్చ ఉద్యోగంలో రాకపోకల పని పాటలో సహాయం చేయి. బెన్నిని బట్టి తన కుటుంబాన్ని, తన సంఘాన్ని, తన సమాజాన్ని దీవించి ఆర్థిక వర్ధిల్లు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదం బెన్ని బాబు సదాకాలంతో వర్ధిల్లు చేయను గాక. ఓకే అమ్మా, శిలోని జోష్ లీవ్ అయిపోండి అమ్మా. గ్రేస్ ఇంకేమైనా ఉన్నాయా మీకు? గ్రేస్ ప్రేమ ఏంటమ్మా చూడమ్మా, చెప్పమ్మా, చెప్పండి. అక్క థ్యాంక్యూ అక్క ప్రేమ కోసం ప్రేయర్ చేసినందుకు. ఇప్పుడు ఫీవర్ పూర్తిగా తగ్గిపోయింది అక్క. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే అమ్మ, ఓకే. ప్రైజ్ ది లార్డ్. లీవ్ అక్క. బాయ్ అక్క. బాయ్ అక్క. ఓకే రైట్. మిన్నీ బిన్నీ ప్రైజ్ ది లార్డ్. మీ వీడియో ఆన్ అవుదా? ఇప్పటికి ఎన్ని పాటలు అమ్మా మొత్తం నేర్పించారు ప్రజల? ప్రజల నీవు ఆడియో అంకుల్ రికార్డింగ్ రికార్డింగ్